వాద్యం గారు, మీకు అదే విధంగా ప్యానల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 TV ప్రేక్షకులందరికీ శుభోదయం. నా నమస్కారం. వాద్యవన్ గారు, గతంలో ఏదైతే 2014 కానీ 2019 ఏదైతే ఎన్నికల్లో రాయలసీమలో కానీ, ఏదైతే గోదావరి జిల్లాలో కానీ ఏ విధంగా వచ్చిందో, మాకన్నా 1.2% ఆ రోజు కూడా వాళ్ళ కూటమి వల్ల 1.2% ఓట్తో మేము ఓడిపోవడం, వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది 2014. అదేవిధంగా 2019లో ఏ విధంగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జనసేనకి రావడము, మాకు ఏ విధంగా రాయలసీమలో కానీ లేదా కోస్తాలో కానీ ఏ విధంగా సీట్లు రావడమో కూడా ఇప్పుడు ఏదైతే బీజేపీ నాయకులు వివరంగా చెప్పారు. మేము ఏం చెప్తున్నామంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేవు చూసి 81.86% ఓట్లు వచ్చి ఈరోజు మహిళలు భారీ ఎత్తున తెల్లవారుజాము 6 గంటల నుంచి పడుకుని రాత్రి 12 గంటల వరకు ఓట్లు వేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమాన్ని మళ్ళీ కొనసాగాలంటే ఖచ్చితంగా మనం ఆయనకి సపోర్ట్ నిలబడాలని చెప్పేసి ఈరోజు రాయలసీమలో కానీ చూడండి, పోలింగ్ శాతం ఎక్కడెక్కడ ఎంతవుతుందో అనేసి దాన్ని బట్టే తెలిసిపోతుంది. కొన్ని చోట్లే 60 దాటలేదు కానీ అన్ని ప్రాంతాలు మంచి పర్సంటేజ్లు వచ్చాయి. దీన్ని బట్టి మా అవగాహన మేము విశ్లేషించడం ఏమిటంటే, ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వస్తున్నదే 175 కి 175 నియోజకవర్గాలు దాదాపు రీచ్ అవుతుందని చెప్పేసి మేము ఉత్తరాంధ్ర అయినా కానీ రాయలసీమ కానీ కోస్తా కానీ అన్ని ప్రాంతాల్లో చెప్తున్నాం. అదేవిధంగా దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఏదైతే ఎన్నికల అధికారులు చేసిన లోపాల వల్ల ఎక్కడ ఎస్పీలు మార్చారు, అక్కడ అది పోలీస్ అధికారులు మార్చారో అక్కడంతా దాడులు జరుగుతుంది. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నారో వాళ్ళపైన తిరుపతిలో కానీ, అదేవిధంగా పల్నాడులో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, ఇట్లా పలు రకాల ప్రాంతాల్లో ఏదైతే దాడులు జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడం, ఈ కూటమి జీర్ణించుకోకపోవడం, దాన్ని ఏదైతే సరే, అవన్నీ పొలిటికల్ రీజన్స్ పక్కన పెడితే నేను అనేది ఏంటంటే, ఇంకా అయిపోయింది. మ్యాండేట్ వాజ్ గివెన్ ఆల్రెడీ, ఓన్లీ బాక్సులు తెరిచి లెక్క పెట్టడం ఒక్కటే మిగిలింది. కాబట్టి నేను ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు మాట్లాడారు, రవికిరణ్ గారు మాట్లాడారు, మీ మీ అంచనాలో రాయలసీమలో మీరు ఎన్ని స్కోర్ చేయబోతున్నారు? సార్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పర్సంటేజ్ని బట్టి ఏదైతే పర్సంటేజ్లు పెరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పగా మెజారిటీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో, నాకు పేదవాడు కోసం ఈరోజు నేను ఈ కూటమితో పోరాడుతున్నాను, నాకు అండగా ఉండాలన్నాడు కాబట్టి ఈరోజు పేదవాడు భారీ ఎత్తున వచ్చి ఓట్లు వేసి ఈరోజు మామూలుగా ఎన్నికలు వస్తే. వేణుగోపాల్ గారు నెంబర్ చెప్పండి. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఖచ్చితంగా 45 అన్నారు, అట్లా కూడా మీకు కూడా ఏదైనా నెంబర్ ఉందా అది అడుగుతుంది. వాళ్ళు ఊహల్లో ఉన్నారు, వాళ్ళు ఊహల్లో మేము వాస్తవంలో పైన ఉన్నాం. మేము ఏదైతే పూర్తి మెజారిటీతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఎదుర్కోలేకే కదా పొత్తులు పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది, అది చరిత్ర, అది అయిపోయింది. పొత్తులు పోటీలు పొత్తులు పోటీలు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు లెక్కల్లోకి వద్దాం, అది నేను అడుగుతున్నది. వాద్యం గారు మేము అదే చెప్తున్నాం, వాళ్ళకి డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు. ఎన్ని చోట్ల టీడీపీకి డిపాజిట్ దక్కదండి? ఎన్ని చోట్ల గారు ఎన్ని చోట్ల టీడీపీకి డిపాజిట్ దక్కదు? మేము అదే మేము ఇప్పుడు ఏదో వీళ్ళలాగా ఇంకొకరు ఇంకో తెలియజేస్తాము, జనసేననో బీజేపీనో అందరి సపోర్ట్ గా పెట్టుకుని ఆ డిపాజిట్ల కోసం మేము పోరాడలా. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అహర్నిశలో ఆయన ఏం చేస్తూ వచ్చాడు? వేణుగోపాల్ గారు, నేను ఓన్లీ లెక్కలు అడుగుతున్నానండి. మనం ఇంతకుముందు చేసుకున్న వాదనలు ఇవన్నీ ఇటు జోలికి బోట్ల. అసలు మనం ఓన్లీ లెక్కలు, మీకు ఎన్ని రాయలసీమలో నిర్దిష్టంగా ఎస్ వేణు మన సురేంద్ర నాయుడు గారు చెప్పారు ఎంత 45 వస్తాయి అవుట్ ఆఫ్ 52 అని, మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చూసుకోమని చెప్పండి, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఎన్నికల రిజల్ట్స్ చూసి తెలుగుదేశం పార్టీ ఏదో పొత్తులు పెట్టుకునేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఓడిచేస్తామని వీళ్ళు కలగన్నారు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళు ఏదైతే పగటి కళలు కన్నారో ఆ పగటి కళలు ఏమో కాబోతు చూడబోతున్నారు. అదే మేము చెప్తున్నాం,
మేము ఒకటో రెండో వాళ్ళకి 40 మాకు 45 వస్తుంది వాళ్ళకి 5 వస్తుంది అని కూడా చెప్పడం లే. వాళ్ళు ఏం చెప్తున్నారు 2014 రిపీట్ అవుతుంది అంటున్నారు. మీరు 2014 ఎందువల్ల రిపీట్ అయింది? ఆ రోజు ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు అనుభవం వస్తుడు అని చెప్పేసి ఆయనకి పట్టం కట్టడం జరిగింది. అది కూడా ఎంత ఆ ముగ్గురు కలిసి చూస్తే ఎంత వచ్చింది వాళ్ళకి పర్సంటేజ్? 1.2% వచ్చింది. మాకెంత వచ్చింది సింగల్ గా పోతే 45% వచ్చింది. ఆ 1.2% తో వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. సరే అయితే మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి శివపార్థి గారి దగ్గరికి వెళ్ళి. శివపార్థి గారు వస్తా సురేంద్ర రెడ్డి గారు అసలు తిరుపతి గెలుస్తున్నా అడగండి వేణుని. సరే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడుకుందాం. మీరు కరెంట్ ఉన్న కళ నిజంగా అయ్యేటట్టుగా మొక్కండి దేవుడికి. సరే నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడుకుందాం. ఒకసారి శివపార్థి గారి దగ్గర. శివపార్థి గారు రాయలసీమ గోదావరి జిల్లా రెండు మాట్లాడడం. మీరు కోస్తా జిల్లా